తెలుగుదేశం పార్టీలో కీలక నేత నందమూరి బాలయ్యకు ఆయన శిష్యుడి లాంటాడు. మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబు బాలకృష్ణ చెప్పారని తన సీటును సైతం త్యాగం చేశారు. పార్టీకి వీర విధేయుడిగా ఉన్న ఆ నేతకు చెక్ పెట్టేందుకు జిల్లా మంత్రి ఒకరు ప్రయత్నిస్తున్నారట. భవిష్యత్తులో తనకు పోటీగా రాకుండా బాలయ్య ఫ్యాన్ను పక్కన పెడుతున్నారట. ఇంతకీ ఆ నేత ఎవరు? ఆ మంత్రి కూడా ఎవరు? హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను అభిమానించే టీడీపీ నేతల్లో నెల్లూరుకు చెందిన కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఒకరు. బాలయ్య శిష్యుడిగా, అభిమానిగా ఆయనకు పార్టీలో మంచి పేరుంది. అటువంటి నేతకు మంత్రి పొంగూరు నారాయణ చెక్ పెడుతున్నారనే చర్చ నెల్లూరులో హాట్ టాపిక్ గా మారింది. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న సమయంలో నెల్లూరు సిటీ నియోజకవర్గానికి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి టీడీపీ ఇన్ఛార్జిగా వ్యవహరించారు. ప్రతిపక్షంలో ఉంటూ సిటీలో పార్టీ కేడర్ను కాపాడారు. ఉన్న ఆస్తుల్ని అమ్ముకుని మరీ పార్టీ కార్యక్రమాలు నిర్వహించారు. చివరి నిమిషంలో తెర మీదకొచ్చిన నారాయణ విద్యా సంస్థల నారాయణ తనకున్న డబ్బు పవర్తో నెల్లూరు సిటీ టికెట్ తెచ్చుకుని కోటంరెడ్డికి షాక్ ఇచ్చారు. సీటు త్యాగం చేసినందుకు కోటంరెడ్డికి ఎమ్మెల్సీతో పాటు మొదటి రెండేళ్లు నామినేటెడ్ పదవి కూడా ఇస్తామని బాలకృష్ణ సమక్షంలోనే చంద్రబాబు హామీ ఇచ్చారట. కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పొంగూరు నారాయణ పార్టీ ఎజెండాను పక్కన పెట్టి సొంత ఎజెండాతో ముందుకు వెళుతున్నారంటూ టీడీపీలో ప్రచారం జరుగుతోంది. పార్టీ కోసం, ఎన్నికల్లో తన గెలుపు కోసం పనిచేసిన సీనియర్ నేతలను క్రమంగా పక్కన పెడుతున్నారట నారాయణ. టీడీపీ కార్యకర్తలను, నేతలను అస్సలు పట్టించుకోవడమే మానేశారట. క్యాడర్నే కాదు, చంద్రబాబు వియంకుడు నందమూరి బాలయ్య శిష్యుడిగా ఉన్న కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డిని కూడా ఓ పథకం ప్రకారం దూరం పెడుతున్నారనే ప్రచారం జరుగుతోంది. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న సమయంలో నారాయణ అజ్ఞాతంలోకి వెళ్లిపోయి సైకిల్ పార్టీని గాలి కొదిలేశారు. ఈ సమయంలో క్యాడర్ బలహీనపడకుండా స్టేషన్ల ముందు ధర్నాలు, ఆందోళనలు వంటి కార్యక్రమాలన్నీ కోటంరెడ్డే నిర్వహించారు. అప్పుడు శ్రీనివాసులు రెడ్డి మీద కేసులు పెట్టిన అధికారులకి మంత్రి నారాయణ ప్రాధాన్యం ఇస్తున్నారని, కావాలనే మంత్రి ఇలా చేస్తున్నారని కోటంరెడ్డి అనుచరుడు లోలోన మదనపడుతున్నారట. పార్టీ కోసం పనిచేస్తున్న సీనియర్లను మంత్రి నారాయణ కావాలనే పక్కన పెడుతున్నారనే టాక్ వినిపిస్తోంది. టీడీపీని బలహీనపరిచేందుకే నారాయణ పనిచేస్తున్నారట. ఆయన్ని ఓ కీలక నేత తప్పుదోవ పట్టిస్తున్నారని పార్టీ నేతలు మండిపడుతున్నారు. కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డిని ఇబ్బంది పెట్టేందుకే గతంలో ఆయన్ను ఇబ్బంది పెట్టిన కొందరు పోలీసు అధికారులకు పోస్టింగ్లు ఇస్తున్నారని నెల్లూరు సిటీలో టాక్ నడుస్తోంది. ఈ వ్యవహారంపై బాలయ్య, చంద్రబాబు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.